ఏంటి న్యూస్ కి స్వాగతం నా పేరు ప్రత్యూష ఈ నాటి ముఖ్యాంశాలు కర్మ కర్మ ఇదే కర్మ మన రాష్ట్రానికి ఇదే కర్మ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 3 రోజులు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈ నెల 28వ తేదీ కందుకూరు నియోజకవర్గం 29వ తేదీ కావలి నియోజకవర్గం 30వ తేదీ కోవూరు నియోజకవర్గాలలో బహిరంగ సభలు రోడ్ షోలు రైతులు మరియు బీసీ ఎస్సీ వర్గాలతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రజలు నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ గంజం राघवेंद्र राष्ट्र बीसीसीएल अधिकार प्रतिनिधि ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులను ప్రారంభించి పూర్తి చేపించిన సురేందర్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమవరం గ్రామ పంచాయతీ పరిధిలో గర్రేపల్లికి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రామస్తులు బీజేపీ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక అధికారులు రోడ్డు సౌకర్యం కల్పించిన ఎడల తానే దగ్గరుండి తన సొంత ఖర్చులతో రోడ్డు పోసిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంగళవారం రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సురేందర్ రెడ్డి తానే దగ్గరుండి స్వయంగా గ్రామానికి రోడ్డు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు కొబ్బరికాయ కొట్టి ట్రాక్టర్ నడిపి ఫస్ట్ లోడ్ ఆడు గుమ్మరిచి బేడ్ బండి స్టార్ట్ అయ్యేంత వరకు ఉండి ఆ రోడ్ను కంప్లీట్ చేసి నైట్ నైట్ తెల్లారేసరికి కంప్లీట్గా దాదాపుగా 180 టిప్పులు మనం కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా వర్క్ నడుస్తుందండి అందులోనే మళ్ళీ ప్రజల ఎట్లా స్పందిస్తారన్న విషయం మీదనే నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడికి వచ్చి సమాచారం తెలుసుకోవడానికి వచ్చిన జేసీఆర్ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామస్థుల తరపున మండల శాఖ తరపున ధన్యవాదాలు ఈరోజు గిర్రపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో నిన్న ఏదైతే ఇక్కడ రోడ్డు పనులు స్టార్ట్ చేయడం జరిగిందో గ్రామస్తుల బాధ విని వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇక్కడ మహిళా సోదరిమణులు వాళ్ళ మాట వాళ్ళు మాట్లాడిన పరిస్థితులను చూసి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు హుజరాబాద్ నియోజకవర్గంలో సింగాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే మాకు ఇక్కడ ఉండడం వల్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు కూతవేటి దూరంలో ఎమ్మెల్యే గారి ఇంటికి ఉన్నా కూడా ఇక్కడ మాకు ఈ దుస్థితి ఉంది మేము పోయి అడిగి మాకు ఇట్లా గర్రపల్లికి రోడ్డు కావాలంటే గర్రపల్లి ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నారు సో మూడుసార్లు ఒకసారి వాళ్ళ తండ్రి గారికి రెండుసార్లు సతీష్ కుమార్ గారికి ఓట్లు వేయించి గెలిపించిన అసలు ఊరే తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక వాళ్ళు మాకేం డెవలప్మెంట్ చేస్తారన్నది వీళ్ళ బాధ అంటే ఇక్కడికి వెళ్ళి వీళ్ళు మంచినీళ్ళకు కావాలనుకున్నా లేకపోతే ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ప్రెగ్నెంట్ లేడీస్ని తీసుకుపోవాలన్నా ఈ రోడ్డు మీద పోయే పరిస్థితి లేదని మహిళా సోదరిమణులు చెప్తున్న సందర్భంగా నేను ఆ రోజు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టడం జరిగినది 10 రోజులలో ఒకవేళ ఎమ్మెల్యే గారు స్పందించి చేయగలిగితే సంతోషం లేకపోతే నేను తప్పకుండా చేస్తా అని చెప్పినాము వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళకు అది ఎన్ని ట్రిప్పులైనా కానీ ఇప్పటివరకు 180 ట్రిప్పులైనా ఇంకా కూడా ఎన్ని ట్రిప్పులు అయినా సరే చేసి ఇది ఎందుకు చేయడం జరిగినదంటే ఇక్కడైనా ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది పోయి మీరు మీ ప్రెస్ మిత్రులు కానివ్వండి సోషల్ మీడియాలో ఇంకా చాలా గ్రామాలు గతంలో మల్లారం దగ్గర మైసమ్మవాగు తండ ఉంది అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంది అప్పుడు కూడా ఇట్లా చెప్పడం జరిగింది అది చేయడం ఇప్పుడు ఇక్కడ జలదంకి మండల ప్రజలకు గోకన్నపాలెం గ్రామ ప్రజలకు ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రచార కార్యదర్శి శాంతికుమార్ గారికి వైసీపీ మండల అధ్యక్షులు చేవూరు జనార్దన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు వీరాభిమానులకు క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు గోకన్నపాలెం గ్రామ సర్పంచ్ గండు వెంకారెడ్డి జలదంకి మండలం ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా గిరా గిరా అరే అరే గిరా గిరా